లక్ష్మి, సాయంత్రం ఏం చేస్తున్నావు? పుల్కాల కోసం పిండి కలుపుతున్నానండి. నువ్వు అలా పిండి పిసుకుతంటే ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా? స్టాప్ ఇట్ రంగా. శూన్యమాసం వాళ్ళకు గానీ మనకు కాదుగా, ఏమంటావు? ప్లీజ్ స్టాప్ ఇట్ రంగా. వాళ్ళని చూస్తా అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటండి? వాళ్ళలాగే మనం కూడా మన షష్ఠి పూర్తికి ఓ లాంచీ వేసుకుని గోదావరి మీద హనీమూన్ కి వెళ్దామా? చెవురుకోండి, గోదావరి మీద హనీమూన్ ఏంటి? అంటే వేరే ఎక్కడికైనా వెళ్దామా? అలాగని కాదు, మీ ఇష్టం, మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. అబ్బో, నీకు లోపల చాలా కోరికలు ఉన్నాయే, ముందా నోరు మూసి ఆ పిండి సరిగ్గా పిసుకో. రంగా. మమ్మీ, రెండో షూ కనబడతలేదు మమ్మీ. ఇదిగో ఇక్కడ ఉంది, దా వేసుకో. మోహన్, మోహన్ మేము రెడీ. నేను కూడా రెడీ. అమ్మగారు. థాంక్స్ బుచ్చయ్య. ఏంటి అది? ఉత్తి చేతులతో వెళ్తే బాగుంటదని స్వీట్స్ తెప్పించాను. అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంటంటి, ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదా. ఎల్లుండి నుంచి మంచి రోజులు మొదలవుతున్నాయమ్మా. వీళ్ళు ఎలాగో హనీమూన్ కి ప్యారిస్ వెళ్తున్నారు, మేము ఇక్కడుండి ఏం చెయ్యాలి? అందుకే ఎల్లుండి పొద్దున్నే మేము కూడా వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఫెంటాస్టిక్, అన్ని కూరలు చాలా బాగున్నాయి, బిర్యానీ అయితే అదిరిపోయింది. స్వప్న, ఆంటీ ఉన్నప్పుడు వంట క్లాసులకు వెళ్తే మంచిది. ఈ వంటలన్నీ చేసింది నేను కాదు బాబు, మా కోడలు మోహిని. వావ్, రియల్లీ నైస్ మోహిని, చాలా బాగా చేసావు. థాంక్ యూ. అవునయ్యా అంకుల్, మీ వాడేంటి వచ్చినప్పటి నుంచి దించిన తల ఎత్తడం లేదు? కంపెనీ లేదు కదా నాన్న, బోరు కొడుతుందేమో. ఓకే కమ్. నువ్వు లాగించబోయా? యు లైక్ వీడియో గేమ్స్? కార్ గేమ్స్ అంటే ఇష్టం నీకు? చూడు లేటెస్ట్ వర్షన్ GTA ఆడతావా? దిస్ బటన్ చలో. అమ్మా మోహిని, ఆ పాల తాలికలు తీసుకురామ్మా. ఇక్కడే ఉంది అత్తయ్య. పాల తాలికల మోహన్ ఫేవరెట్, వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకోమని చంపుతూ ఉంటాడు. అలాగా? వికీ కూడా చాలా ఇష్టం. డోంట్ వరీ, నేను నేర్పుతాలే. వికీ, వికీ, కమ్ హియర్. కొంచెం వేసుకో. బాయ్ రాజు. ఎవరితో మాట్లాడుతున్నారా? కెప్టెన్ రాజుతో. కెప్టెన్ రాజా? వాడెవడు? ఈ ఇంటి ఓనర్. హే, ఈ ఇంటి ఓనర్ నేను. ఎవడా కెప్టెన్ రాజు? పిలువాడిని, చెప్తా వాడి సంగతి. ఏంటి రాజు? సరే చెప్తా. ఏం చెప్పమంటున్నాడు? పీకల దాకా మెక్కారు కదా, ఇంకెంటికి వెళ్ళమంటున్నాడు. ఇది వాడి బెడ్ టైం, నిద్ర వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. సేమ్ వాళ్ళ నాన్నలాగే. ఈసారి వచ్చేటప్పుడు మీ ఆవిడ్ని కూడా తీసుకురావాలయ్యా. వాళ్ళ ఆవిడతో పాటు ఒక పాపను బాబును కూడా తీసుకొస్తాను. డ్యూ డేట్ ఎప్పుడు రా? 2 డేస్ లో రా, తన విజయవాడలో ఉంది, నేను కూడా వెళ్ళాలి. థ్యాంక్ యూ అంకుల్. హే స్వప్న, ఏంటిది? పాల తాలికలు. థ్యాంక్స్ మోహిని, నేనే అడుగుదాం అనుకుంటున్నాను. సిగ్గు లేకపోతే సరే. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందమ్మా, అది ఇక్కడే ఉంటే మీ అంకుల్ తిని రాత్రంతా గంతులేస్తాడు. అవును, నేను గంతులేస్తాంటే ఈవిడ నోటితో డబ్బు సౌండ్ లేస్తుంది. స్టాప్ ఇట్ రంగా. ఓకే బాయ్, సీ యూ. బాయ్ బాయ్ బాయ్.
గొర్రకే అనుకున్నావు కదమ్మా, నువ్వు ఒక్క వారం రోజులు తనతో ఉంటే రోజుకో కొత్త ట్రిక్ చూపిస్తుంది మీ అత్తయ్య నీకు. నా పెళ్ళైన మూడో రోజే గుండెకి చచ్చేవాడిని. ఓ రోజు రాత్రి వచ్చి ఎదురుగా నిలబడింది, కళ్ళు తెరిచి చూసి నీలాగే కేక పెట్టా. అప్పుడు చెప్పాడు మా మామ తనకి నిద్రలో లేచి నడిచే అలవాటు ఉందని. స్టాప్ ఇట్ రంగా. ఒకసారి మమ్మీ నడుచుకుంటూ బస్ స్టాప్ దాకా వెళ్లిపోయింది, వెళ్లి తీసుకొచ్చాం తెలుసా. చాలా డేంజర్ కదత్తయ్య, నిద్రలో కింద పడితే. పడుతుందమ్మా, విచిత్రం ఏమిటంటే ఎక్కడ పడితే అక్కడే నిద్రపోతుంది. కొన్నిసార్లు మా కార్ పార్కింగ్ లో కార్ల మధ్య సెటిల్ అవుతుంది, నేను వెళ్లి తొప్పడి కప్పొస్తా. రంగా స్టాప్ ఇట్. సరే పద, టైం అవుతుంది. ఏమండి సెల్ ఫోన్ తీసుకున్నారా? ఆ తీసుకున్నా. వాళ్ళని డ్రాప్ చేసి ఆఫీస్ కు వెళ్తాను. ఏ నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చుగా. ఎవరో దినానికి వెళ్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? అయినా ఇంతింట్లో నన్ను రోజు ఒక్కదాన్ని వదిలేసి ఆఫీస్ కు వెళ్ళిపోతావా? లేదు లేదు, వారానికి 5 రోజులు సెలవు పెట్టేసి నీతోనే ఉంటాను. మరి మిగతా 2 రోజులు? సాటర్డే సండే వాళ్ళే ఆఫీస్ తరు కదా. ఇంట్లో ఒక్కదాన్ని ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడొస్తావా అని నీకోసం పడిగా ఆపులు కాస్తూ ఉంటాను. అవును, ఈరోజు ఏం కలర్ వేసుకుంటున్నావు? ఐ డోంట్ నో, మేబీ బ్లూ. మొత్తం బ్లూవా? అవును బ్లూ సారీ. ఆహా, నేను అడిగేది అది కాదు. లోపల ఓకే బాయ్. నువ్వు నేర్పించావా? లేదే. ఇంకెంతసేపు ఆడు. రే, ఎవరితో ఆడుతున్నావురా? తాతయ్యతో. ఏడు తాతయ్య? ఇదిగో అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ? ఇక్కడ. ఇంకోసారి తాతయ్య అంటే పడతాయి నీకు. వెళ్ళు, వెళ్ళి ఆ బ్యాట్ తీసుకుని రా, బయటికి వెళ్ళి క్రికెట్ ఆడదాం. నీతో ఆడను. వికే, వికే,
విక్కీ చిన్న పిల్లలతో మాట్లాడేది అలాగేనా? మరి ఇంకెలా మాట్లాడతారు? విక్కీ విక్కీ డాడీ నన్ను ఎప్పుడు తిడతాడు మమ్మీ? దట్స్ బికాజ్ హీ లవ్స్ యు సో మచ్ బేబీ. నువ్వు అంటే చాలా ఇష్టం కాబట్టి. విక్కీ నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా ప్లీజ్? దా